सो हे गैस एंड वेलकम बैक टू जीएसटेक इन तेलुगु। सो फ्रेंड्स, मैं इवाल्टी वीडियो लो शामी की संबंधी मी 11 प्रो मोबाइल गुरिंचि अयिते मात्लाडुकुंदाम। ఈజీగా చెప్పాలంటే దమ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫ్రమ్ షామి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. మనకు ఫుల్ హెచ్డి ప్లస్ కన్నా హైయెస్ట్ రెజల్యూషన్ అన్నమాట ఇది. 120Hzకి సంబంధించిన రీఫ్రెష్ రేట్ అయితే ఇది డిస్ప్లే అయితే వస్తుంది. అంటే మనకు 120Hzకి సంబంధించిన రీఫ్రెష్ రేట్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుందని ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్కి సంబంధించిన రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అన్నమాట, స్నాప్డ్రాగన్ 888 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకు ప్రీ బిల్డ్ 5G స్పెక్ట్రమ్ తోటి అయితే వస్తుంది అన్నమాట. అంటే మీకు 5G సపోర్ట్ కూడా ఈ మొబైల్లో ఉండబోతుంది. ఇంకా మెయిన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకున్నట్టయితే 48MP సంబంధించిన మెయిన్ కెమెరా ఉండబోతుంది, 20MP సంబంధించిన అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 12MP సంబంధించిన మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేశారు. అంటే మనకు మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సింగిల్ పంచోల్ కట్అవుట్ డిజైన్ తోటి అయితే వస్తుంది, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది, 20MP సంబంధించిన ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇంకా ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB ఆఫ్ ర్యామ్ తోటి వస్తుంది బేస్ వేరియంట్, 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 4500mAh సంబంధించిన ఒక బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు 120W సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం కొనుక్కోవాలనే దాని గురించి అయితే వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకు ఆండ్రాయిడ్ 11 తోటి వస్తుంది ఇంకా ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎంఐకి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్స్లలో ఈసారి కొంచెం బాగానే అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈజీగా చెప్పాలంటే ఇవి గైస్ మనకు కంప్లీట్ షామీ మీ 11 ప్రోకి సంబంధించిన స్పెసిఫికేషన్స్. సో మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఒకవేళ కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనం పెట్టే అప్కమింగ్ వీడియోస్కి మీకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా పొందొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుదాం అండి. సీ యూ బై నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాతరం.